Acts 12th chapter. Apostle Karyamulu, 12th adhyayamu. Here we see Herod the king stretching out his hands to vex the church. రాజైనటువంటి హేరోదు సంఘపు వారిలో బాధ పెట్టుకు తన చేతులు చాచడాన్ని ఇక్కడ చూస్తున్నాం. సెకండ్ వర్స్, రెండవ వచనం. అండ్ హి కిల్డ్ జేమ్స్ ద బ్రదర్ ఆఫ్ జాన్ విత్ ద సోర్డ్. యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. మై డియర్ ఫ్రెండ్స్, ప్రియ స్నేహితులారా, ఇన్ ద ఎర్లీ చర్చ్, ఆరంభ సంఘములో, యు నో హౌ పాల్, who was then called Saul, Saul anabattuvanti aa Paulu, he hailed men to prison, aina manushulanu cherasaloniki ichukoni velladu, and he was exceedingly mad against God's children, as he says. Devuni biddala vishayamlo ento pichchi vaadiki ento dvesham kaligina vaadiga tanu cheppinattluga unnadu. But God converted him. Aithe devudu ayana marchi vesaru. Today, ivalla there are many people, not only in this country, but you will be amazed, they are in Europe, they are in America, who hate the name of Jesus. యేసు ప్రభుని ద్వేషించేటటువంటి వారు ఈ దేశంలోనే కాదు, వారు అమెరికాలోను, ఇంగ్లాండ్ లోను, యూరప్ లోను ఉన్నారు విషయం తెలిసి మీరు ఆశ్చర్యపడవచ్చు. There are many devices whereby they seek to remove God from all public inscriptions or engravings. బహిరంగమైనటువంటి లిఖించబడిన రాతలన్నింటినీ కూడా ఏదో తంత్రముల చేత లోకమంతటి నుంచి వారు తీసివేయాలని ఎన్నో తంత్రాలు కలిగి ఉన్నారు. దే డోంట్ వాంట్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు యొక్క నామం వారికి ఇష్టం లేదు. దే డోంట్ వాంట్ ద 10 కమాండ్మెంట్స్, 10 ఆజ్ఞలు వారికి అక్కర్లేదు. ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ దీస్ పీపుల్, ఇలాంటి ప్రజల మధ్యలో, if we are a praying people, మనమే గనుక ప్రార్థించే వారమైతే, we will see these very men becoming great disciples. యేసును ద్వేషించిన ఈ మనుషులే యేసు యొక్క శిష్యులుగా మారడాన్ని మనం చూస్తాం. Great disciples, యేసు యొక్క గొప్ప శిష్యులుగా మారడాన్ని. Now, when Herod the king sought to kill Peter also and put him in prison, రాజైనటువంటి హేరోదు పేతును కూడా చంపగారు, ఆయన చెరసాల్లో పెట్టారు. 5th verse, 5వ వచనం. Peter therefore was kept in prison, పేతురు చెరసాలలో ఉంచబడెను. But prayer was made without ceasing of the church unto God for him. సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. నౌ హియర్ ఇస్ ఎ రిబౌండింగ్ ఫెయిత్, ఇక్కడ బయటికి వెళ్ళిపోయి ప్రజ్వలించేటువంటి విశ్వాసం మనకు కనబడుతున్నది. నౌ జేమ్స్ హడ్ జస్ట్ బీన్ మార్టర్డ్, అప్పుడే యాకోబు హతసాక్షిగా చేయబడ్డాడు. ద బ్రదర్ ఆఫ్ జాన్, యోహాను యొక్క సోదరుడు, హడ్ జస్ట్ బీన్ మార్టర్డ్, అప్పుడే ఆయన హతసాక్షిగా చేయబడినాడు. And instead of bringing despondency and despair into the hearts of the early disciples, aarambha shishyalloniki adi nirutsaham nirasha kaliginchataniki badaluga, it made them pray with greater fervency when Peter was readied for execution. చంపడానికి పేతుని సిద్ధం చేసినప్పుడు మరి ఎక్కువైనటువంటి పట్టుదలతో అది వారిని ప్రార్థించే వారిగా చేసింది. సీ మై ఫ్రెండ్స్, ప్రియ స్నేహితులారా, అడ్వర్సిటీ డిడ్ నాట్ డిఫీట్ దెం, కష్టము అనేది వారిని ఓడించలేదు. ఓ ఎస్, ఐ హావ్ హాడ్ టు ఫైట్ మెనీ అడ్వర్సరీస్ అండ్ మచ్ అడ్వర్సిటీ, ఎన్నో కష్టములను ఎంతో మంది వ్యతిరేకులతో నేను పోరాడవలసి వచ్చినది. Now there would be many people who would tell me that's impossible, this is impossible, idi asadhyam adi asadhyam ani nadu cheppe vallu chaala mandi untaru. See,
This evening, how many impossible things you heard of which were turned around by the Lord Jesus. ఈ సాయంకాలము ఎన్ని అసాధ్యమైనటువంటి పరిస్థితులు ఎలాగ అనుకూలంగా సానుకూలంగా సాధ్యములుగా ప్రభు అయిన యేసు చేత మార్చబడినవో అనే మీరు విన్నారు. Now that should bring faith into your heart. అది మీ హృదయంలోనికి విశ్వాసాన్ని తీసుకురావాలి. Because ఎందుకంటే when you pray with faith, మీరు విశ్వాసంతో ప్రార్థించినప్పుడు then you know God is hearing you. దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తున్నారనే విషయం అప్పుడు నీకు తెలుసును. Let me tell you one thing more about God's answers. దేవుడు ఇచ్చే జవాబుల విషయంలో మరొక విషయం నేను చెప్తాను. The Bible says, బైబిల్ చెప్తున్నది, Now unto him who is able to do exceeding abundantly above all that you ask or think. మనం అడుగు వాటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా దయచేయి దేవుని యొక్క శక్తిని బట్టి. What is this? ఏంటది? Far more than you ask, God does. నీవు అడిగే దానికంటే అత్యధికంగా దేవుడు చేస్తారు. My dear friends, believe me. ప్రిసిత్లర్న నమ్మండి. I have found that his answers exceedingly outstrip our asking. మనం అడిగే దానికంటే ఆయన ఇచ్చేటటువంటి జవాబులు అత్యధికముగా ఉంటున్నవి. I've seen it again and again. నేను మాటి మాటికి దాన్ని చూచాను. Now we go to God. మనం ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్తాము. With our limited minds. మన పరిమితమైన మనసులతో. And with all the negative circumstances staring us in the face. Mana mukhamuloniki chustunnatvante avitrek paristhalannittito kalisi we say, how is this possible? It's impossible. Idi ela sadhyamandi? Idi asadhyam kada antam. So kabatti we give up prayer, we give up hope. Mana prarthana manivestamu, nirikshana manivestamu. Now in this fellowship, ee sahavasamlo, I remember one day, oka dinamandu, over in the next town here, Bapatlalo, we had a very humble pandal, small pandal. Manaku chaala ati samanyamaina pandirlu undinavi. Those were the beginning days. Avi aarambha dinalu. And the report was brought to my father. Maa nanna gari daggariki samacharam vachindi. Here is a boy who is dying. He is almost dead. Ikkada ee abbayi dadapuga chanipoyinadu ane samacharam vachindi. My dad said, nanna gar chepparu, now pray till that boy lives. Ledu, aa abbayi bratike varaku prarthana cheyandi. He would not let go of that boy's life. Aa abbayi jeevithanni alaga chanipovadaniki ani anumatinchaledu. And that dying boy, almost dead, lived. దాదాపుగా చనిపోయిన అబ్బాయి తిరిగి బ్రతికాడు. Now that is the kind of atmosphere in which I grew up. అలాంటి వాతావరణంలోనే పెరిగినాను. I didn't say they see my parents wringing their hands and saying, oh, what is this and what is that and somebody is doing this, somebody is saying that. మా తల్లిదండ్రులు ఎప్పుడు కూడా చేతులు నలుపుకుంటా ఇదిగో వాళ్ళలాగా చేస్తున్నారు వీళ్ళు ఇలాగ అంటున్నారు అని అని చెప్పడం కానీ చేయడం కానీ ఎన్నడూ కూడా చూడలేదు. నెవర్. ఎన్నడూ చూడలేదు. ఐ సా దెం లుకింగ్ ఆన్ టు జీసస్. వారు యేసు వైపు చూస్తుండడం నేను వారిలో చూచాను. వాట్ ఇస్ ద బైబిల్ సేయింగ్? బైబిల్ ఏం చెప్తున్నది? ద ఆథర్, విశ్వాసమును కర్తయు, అండ్ ద ఫినిషర్, కొనసాగించువాడు నాయన, ఆఫ్ అవర్ ఫెయిత్, మన విశ్వాసమునకు. Some years ago, కొన్ని సంవత్సరాల క్రితము, in our headquarters, mana mukhya kendramlo, you know, my dear friends, we were always very happy with some pandals or some little humble sheds. Memo kapudu ellappudu kuda ee chinna chinna pandirlato chinna chinna paakalato santoshanga unde varamu. And we kept outgrowing them. వాటిలో మేము పట్టకుండా మా జనసభ పెరిగిపోయింది కాబట్టి ఈ పందిర్లు పాకాల కంటే ఇంకా కొంచెం మెరుగైనటువంటి వాటిని వేయటం ప్రారంభించాం. What to do? ఏం చేయాలి?
I was too busy preaching in so many places. Nene emo enno sthalallo bodhisthu bahu mummuranga undevanni. We never had money. We had never accumulated money. Mem ennadu kuda dabbu ni samakurchukoledu. But kani one day my wife also said to me, oka dinam undu na bharya natho chepparu, now if you do not build a hall at this stage, whenever are you going to build it? Meer ee samayamlo oka hall nirminchukapothe mari ela eppudiki hall nirminchabothaarandi meer? I could not find the time. నాకేమో సమయం అనేది ఎప్పుడు ఉండేది కాదు. అండ్ వి డిడ్ంట్ హావ్ ద మనీ. మా దగ్గర డబ్బు కూడా అప్పుడు లేదు. జస్ట్ ఫర్ ద ఫౌండేషన్ ఆఫ్ వన్ కాలమ్ వి డిడ్ంట్ హావ్ ద మనీ. ఒక్క స్తంభానికి కావాల్సిన పునాదికి వేసే డబ్బు కూడా మా వద్ద లేదు. సో కాబట్టి వాట్ షల్ వి డు? మేము ఏం చేయాలి? వి లేడ్ ద ఫౌండేషన్ ఆఫ్ దట్ వన్ కాలమ్. ఆ ఒక్క స్తంభానికి కావాల్సిన పునాదిని మాత్రమే వేసాము. And then when we went to 50 feet, 50 adugulu mem kattin tarvata, we came up against the government's laws. Appudu mem prabhutva chattalaki bhinnamainatuvanti sthitiloniki vacham. I wanted another hall on top of the hall. Endukante aa hall meeda marok hall kattalanni aashinchanu. You normally don't see that. Sadharanamga meeku adi kanapadadu. Alaga kanapadadu. And the corporation would not permit us. A corporation vallemo mem ala kattukodaniki anumatinche vallu kaadu. Then what happened? Appude em jarigindi? The government fell. Aa prabhutvam anedi padipoyindi. Look at the way God answers prayer. Prarthanalu devudu ee vidhanga javabulu istaro chudandi. And the governor was appointed as the authority over the state. Governor's rule, dani valla rashtramlo central rule, it's kendra paripalana, governor niyaminchita dwara rashtramlo kendra palana prarambhamainadi. I went to see that governor. Aa governor gar chudanni vellan. Now this is only what we are asking is reasonable. Chudandi mem adigedi kevalam, but the laws don't permit it. Mem adigedi nyayasammatame gaani chattam anumatinchadam ledandi ani cheppanu. The governor listened to me for a few minutes. కొద్ది నిమిషాలు గవర్నర్ గారు నేను చెప్పింది విన్నారు. And orders were passed that we could go ahead and build higher. మేము ఆ పై అంతస్తు కూడా నిర్మించుకోవడానికి కావాల్సినటువంటి ఆర్డర్లను ఆయన జారీ చేశారు. So we were able to complete that hall. కాబట్టి మేము ఆ హాల్ పూర్తి చేయగలిగాం. The governor, the corporation's objections were set aside. The laws governing buildings in Madras was set aside. Corporation abhyantaralu prakaka netti veyabadinavi. Nirmana vishayamlo corporation vari oka chattamlu kuda prakaka netti veyabadinavi. My dear friend, prisneetlara, this is only a small instance. Ida oka chinna sanghatana maatrame. But kani we don't seem to learn faith by these victories. ee vijayamulanu chusi manam vishwasam nerchukunetatuvanti vallanga undam. We forget them very quickly. Chaala toraga manu vatini marchipotham. That's why the Bible says, anduke Bible cheptunnadi, bless the Lord, O my soul, oh na pranama Yehovanu sanutinchumu, and forget not all his benefits. Aani chesina mellalo denini maruvakamu. See, we forget all his mercies. Manam aani mellalanni kuda marchipothamu. I cannot forget the men who stood on this platform. Okappudu ee vedika mundu nilabadinatvanti aa purushulanne marchipolenu. What testimonies! Elanti sakshyamulu avi! What simple men used mightily by God! Elanti samanyamainatvanti aa manavulanu devudu bahu balamuga viniyoginchukunnaru. My father sitting behind me praying for me. Maa nanna garu venaku kurchuni naa koraku prarthana chestunde vaaru. What a strength it was to me as I preached. Nenu bodhinchundaga adi naaku entha balamuga undedi. Then mother standing behind or sitting behind and praying. Aa tarvata maa amma garu naa venaka kurchoni ledha nilubadi naa koraku prarthana chestunde vaaru. Faith, vishwasamu. So this whole work has grown
by faith. ఈ సేవంత కూడా విశ్వాసం మీద ఆధారపడి కట్టబడినది. Now I do not know the difficulties which you are facing. ఇప్పుడు మీరు ఎదుర్కొంటున్నటువంటి కష్టములు ఏంటో నాకు తెలియదు. I don't know the threats and the persecution which you are enduring. మీరు సహించుచున్నటువంటి ఆ బెదిరింపులు ఆ హింస ఏంటో నాకు తెలియదు. But కానీ all those persecutions will do us a great deal of good. ఆ హింసలన్నీ కూడా మనకి ఎంతో మేలు చేస్తాయి. Now, when Peter was put in prison, పేతురుని ఇప్పుడు చెరసాలలో పెట్టినప్పుడు, what did the church do? సంఘం ఏం చేసింది? They gave themselves to unceasing prayer. వారు ఎడతెక్కకుండా ప్రార్థన చేస్తూ ఉండినారు. A subconscious mind and an undercurrent of prayer. A subconscious mind full of faith and an undercurrent of prayer. Vishwasamto nindinatvanti antaranga manasu alage antarangamulo pravahinchetatvanti prarthana. As they prayed, var prarthinchundaga, God sent his angel to the prison. Aa charasalaku devudu tana dootanu pampincharu. Look at the 6th verse. Aaro vachananni chudandi. And when Herod would have brought him forth, Herod athani velupulaki teeskoni ravalani undaga, at the same night Peter was sleeping between two soldiers. Aa ratriye Petru rendu sankilato bandhinchabadi iddaru sainikula madhya nidrinchuchundeno. And the keepers were at the door. Kavali varu talupu edata cherasala kaachukonuchundiri. And behold, the angel of the Lord came upon him. Idigo prabhu doota athani daggaraku. And a light shined in the prison. అతడుని గదిలో వెలుగు ప్రకాశించెను. And he smote Peter on the side. ఆ దూతరు పేతురు ప్రక్కన తట్టి. And raised him up. త్వరగా లేమని చెప్పి. Saying, arise up quickly. త్వరగా లేమని చెప్పి అతన్ని లేపగా. And his chains fell off. సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. Arise up quickly. త్వరగా లెమ్ము. And the angel said to him, అప్పుడు దూత అతనితో, gird yourself, నీ నడుము కట్టుకొని, you know, put on your mantle or whatever, నీ నడుముని కట్టుకొని, and bind on your sandals, చెప్పులు తొడుక్కొనుమనెను. So he did. అతడు అలాగు చేసిన తర్వాత, and he said unto him, ఆ దూత, cast your garment about you and follow me. నీ వస్త్రం పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. He went out and followed him. ఆయన బయటికి వెళ్లి ఆ దూతను వెంబడించారు. And knew not that it was true which was done by the angel. దూత చేతలాగా జరిగిందనే విషయం ఆయనకి తెలియలేదు. But he thought he was having a dream or vision. ఏదో కలో దర్శనం కలిగిందని తలంచాడు. My dear friends, ప్రియ స్నేహితులారా, as I look back upon my life, నా జీవితం వెనక నేను ఒకసారి చూసినప్పుడు, it's like a dream. అది ఒక కల వలె ఉన్నది. How quickly it has passed. ఎంత వేగంగా అది గడిచిపోయినది. I cannot even count the mercies of God. ఆ దేవుని కృపలు నేను లెక్క కూడా లెక్క పెట్టలేను. We never count all our centers or our halls. Mana kendramulu gaani mana hallunu gurinchi kaani manam eppudu lekka pettamu. We never count the people generally as so many were converted and so many joined us the church. ఎంత మంది మార్మన్స్ పొందారు ఎంత మంది సంఘంలో చేరనేటువంటి విషయం కూడా మనం సాధారణంగా లెక్క పెట్టాము. There are certain dangers in doing that. అలాగ చేసేటట్లయితే కొన్ని ప్రమాదాలు ఉన్నాయి. Sometimes you become very proud. కొన్నిసార్లు నువ్వు చాలా గర్విష్ఠుడవైపోతావు. Oh, so much is being done. So many halls are being built. ఎంతో సేవ జరుగుతావన్నది ఎన్నో హాళ్లు నిర్మించబడ్డాయి. So many souls are turning to Christ. ఎన్నో ఆత్మలు క్రీస్తు వైపు తిరుగుతున్నవి. Now I tell such people who talk like that. అలాగా మాట్లాడే వారితో నేను చెప్తాను. What about the millions of people who have not even heard the name of Jesus? ఒక్కసారి కూడా యేసు నామం విన్నటువంటి ఆ కోట్ల కొలది మంది ప్రజల విషయం ఏమిటి? What about them? వారి విషయం ఏమిటి?
what we have done and whom we have reached are just a handful. మనము చేరినటువంటి మనం చేరుకున్నటువంటి వారము మనం సువార్త అందించినటువంటి వారు కొద్ది మందే. But what about the others? మిగిలిన వారి విషయం ఏమిటి? What about the many nations? అనేక దేశాల విషయం ఏమిటి? What about the Middle East? మధ్య ఆసియా గురించి విషయం ఏమిటి? Some of those regions were never reached with the gospel. సువార్తతో ఇంతవరకు కూడా ఆ ప్రాంతాలను చేరుకోలేదు. So, కాబట్టి when I look upon the world scene, ప్రపంచ దృశ్యం వైపు నేను చూసినప్పుడు, I am deeply humbled. నేను ఎంతగానో దీనుడిగా చేయబడుతున్నాను. I say, what is this? I have done so little for the Lord. అయ్యో ఏంటి నేను ప్రభు కొరకు బాగు కొంచెమే చేశాను. But I have noticed, అయితే నేను గమనించింది ఏంటంటే, that when God did some great miracles for some simple preachers, సామాన్యమైనటువంటి బోధకుల జీవితములలో దేవుడు కొన్ని అద్భుతములు చేసినప్పుడు, they became very proud. వారు బహుగర్విష్ఠులైపోయారు. And they lost their power. వారి యొక్క శక్తిని పోగొట్టుకున్నారు. When I heard that in one region where such pride took over, అలాంటి గర్వం అనేది ఆ బోధకుల్లోకి వచ్చినటువంటి ఒక ప్రాంతం గురించి నేను విన్నప్పుడు, ఐ వాజ్ ఎన్క్వైరింగ్ అబౌట్ ఎ పర్టిక్యులర్ టీచర్. ఒక టీచర్ గారి గురించి నేను ప్రత్యేకంగా వాకప్ చేస్తూ, హౌ ఇస్ దట్ మ్యాన్, ఆయన ఎలా ఉన్నారండి? ఓ దే సెడ్ హి డైడ్, ఆయన చనిపోయారండి అని చెప్పారు. హౌ డిడ్ హి డై, ఆయన ఎలా చనిపోయారండి? ఓ ఎ స్నేక్ బిట్ హిమ్, ఒక పాము ఆయన కరిచిందండి. మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ స్నేహితులారా, unheard of in the fellowship, సహవాసం లాంటి ఇంత ముందు అన్నాడు వినబడలేదు. Because ఎందుకంటే, the cobras and other venomous creatures, when they bit us, త్రాసు బాములు మిగిలినటువంటి విష పురుగులు మనల్ని కరిచినప్పుడు, there was no reaction. God healed us. ఆ విషయం మన మీద ఏం పని చేయలేదు. దేవుడు మనల్ని స్వస్థపరిచినారు. Even little children used to heal people's tongue by very poisonous scorpions. విషం ఉన్నటువంటి తేళ్లు కొంతమంది ప్రజలను కుట్టినప్పుడు చిన్న పిల్లలు ప్రార్థన చేసి వారిని స్వస్థపరిచినారు. My father used to say, మా నాన్నగారు చెప్తుండేవారు, where the revival had broken out, ఎక్కడైతే ఉద్యమం అనేది ప్రారంభమైనదో, the children used to play with scorpions, చిన్న పిల్లలు తేళ్లతో ఆటలాడుకుండేవారు. My dear people, ప్రిలారా, when I heard that this teacher died, ఈ టీచర్ గారు చనిపోయిన విషయం, as a result of snake bite, పాము కాటు చేత ఈ టీచర్ గారు చనిపోయిన విషయం నేను విన్నప్పుడు, I said, నేను చెప్పాను, so their faith has come down to that level. వారి విశ్వాసం అనేది అలాంటి స్థితికి దిగజారింది అన్నమాట. You know, my dear friends, ప్రిస్నేతులార, if you have 100 people to feed with the word of God every Sunday, ప్రతి ఆదివారం కూడా 100 మందికి మీ దేవుని యొక్క వాక్యము ఆహారంతో పోషించవలసి వస్తే, let me tell you, ఈ విషయం మీతో చెప్తాను, it is not at all easy. అది ఎంత మాత్రం సులువైన విషయం కాదు. For my Sunday message, నా ఆదివార వర్తమానము కొరకు, I pray and pray. Sometimes it is a message which was in the making for months. నేను ఎలాంటి వర్తమానం ఇస్తానంటే నెలల తరబడి ప్రార్థనతో దాన్ని సిద్ధపరుస్తాను. Otherwise I have nothing. లేకపోతే నా దగ్గర ఇంకేం లేదు. ఐ కెన్ ఓన్లీ ఫీడ్ ద పీపుల్ విత్ చాఫ్. నేను అలాంటి లేకపోతే నేను కేవలం మనుషులు చెత్తతోనే పోషిస్తాను. బి వెరీ కేర్ఫుల్, జాగ్రత్త సుమా. వెన్ దేర్ ఆర్ 50 పీపుల్, 50 మంది ప్రజలు ఉన్నప్పుడు, కెన్ యూ ఫీడ్ దెమ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యంతో నీ వారిని పోషించగలవా? కెన్ యూ ఫీడ్ దెమ్ టిల్ దే లెర్న్ టు వాక్ బై ఫెయిత్ and not by sight? వారు వెలుచూపుత కాకుండా విశ్వాసంతో వారు నడుచుకోవడం నేర్చుకునే వరకు నీ వారిని పోషించగలవా? I want to tell you, it's not at all easy today. ఈ దినమంది అలా చేయడం సులువు కాదని మీతో చెప్తున్నాను. Because we see the whole world walking by dint of calculation, budgeting,
and by sight. ఎందుకంటే ఇప్పుడు లోకమంతా కూడా వెలుచూపుతోనూ లెక్కలు కట్టుకోవడంతోనూ ఉన్న డబ్బును దేనికి ఎంత కేటాయించాలనేటువంటి విధానంతో నడవడాన్ని మనం చూస్తున్నాం. That's all. అంతే. We don't see this walking by faith. విశ్వాసంతో నడుచుకోవడాన్ని మనం ఇప్పుడు చూడడం లేదు. It is a very rare thing to see people walk by faith and not by sight. వెలుచూపుతో కాకుండా విశ్వాసంతో నడిచేటువంటి ప్రజలను చూడటం అనేది ఎంతో అరుదైపోయింది. My dear people, Trillara, will you learn faith? మీరు విశ్వాసం నేర్చుకుంటారా? One of the main teachings of my father, మా నాన్నగారు చేసినటువంటి నేర్పించిన బోధనలో ప్రాముఖ్యమైనది, was 1 Timothy 1st chapter 5th verse. మొదటి తిమోతి పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనము. Now the end of the commandment is love out of a pure heart and a clean conscience. పవిత్ర హృదయం నుండి మంచి మనసాక్షి నుండి కలుగు ప్రేమయే. And faith unfeigned. నిష్కపటమైనటువంటి విశ్వాసము. Pure heart. పవిత్ర హృదయము. Clean conscience. పవిత్రమైన మనసాక్షి. And faith which is not pretended. నిష్కపటమైనటువంటి విశ్వాసము. Again and again my father would point to that scripture. మాటి మాటికి మా నాన్నగారు ఆ వచన వైపు మమ్మల్ని చూపించేవారు. End of the commandment. ధర్మశాస్త్ర సారాంశం ఏమనగా? 1 Timothy 1st chapter 5th verse. మొదటి తిమోతి పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం. Is love out of a pure heart. పవిత్ర హృదయం నుండి కలుగు ప్రేమ. And a clean conscience. మంచి మనసాక్షి. And faith unfeigned. నిష్కపటమైన విశ్వాసము. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Tell God. దేవునితో చెప్పు. Oh God. ఓ దేవా. My faith is so small. నా విశ్వాసం ఎంత చిన్నది. Everything looks impossible. ప్రతిదీ నాకు అసాధ్యం కనబడుతున్నది. I count up my rupees. I count up my pennies. నా రూపాయలు నా నాణ్యపసలను లెక్క పెట్టుకుంటా ఉన్నాను. And I say, oh, I have no money. I can't do this. I can't do that. అయ్యో నాకు డబ్బు లేదు, నేను ఇచ్చేయలేదు. Give me faith, Lord. ప్రభువా మీరు నాకు విశ్వాసం ఇవ్వండి. Give me faith, Lord. ప్రభువా నాకు విశ్వాసం ఇవ్వండి. Teach me faith, Lord. ప్రభువా నాకు విశ్వాసం నేర్పండి. Without faith, I cannot please you, Lord. ప్రభువా విశ్వాసం లేకుండా నిన్ను సంతోషపెట్టలేను. Without faith, I cannot stand, Lord. ప్రభువా విశ్వాసం లేకుండా నేను నిలబడలేను. Without faith, I can't break the prison doors, Lord. ప్రభువా విశ్వాసం లేకుండా నేను చెరసాల తలుపు తెరవలేను. Without faith, I will just lie there enchained in the prison, Lord. ప్రభువా విశ్వాసం లేకపోతే నేను కేవలం సంఖ్యల చేత బంధించబడి జైల్లో ఉండిపోతాను. I want faith. నాకు విశ్వాసం కావాలి. I want faith. నాకు విశ్వాసం కావాలి. Lord, hear our prayer. ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. And touch us now. ఇప్పుడే మమ్మల్ని తాకండి. And let us see impossibility yielding ground before Jesus. యేసు ఎదుట అసాధ్యములని లొంగిపోవడమే చూసినట్లుగా చేయండి. At the name of Jesus. యేసు యొక్క నామము ఎదుట. Let us see every knee bowing, Lord. ప్రతి మోకాలు వంగడమే చూసినట్లుగా చేయండి. At the name of Jesus. యేసు నామములో. Let us see the proud in the high places humbling themselves. అధికార స్థానంలో ఉన్నటువంటి ఆ గర్విష్ఠులైన వారు తగ్గించుకోవడాన్ని మేము చూసినట్లుగా చేయండి. Hear our prayer. మా ప్రార్థన ఆలకించండి. In Jesus' holy name. యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము. Amen.